ఎక్కడా ఎక్కడా అనుకుంటారు, బురదలవాడ పంజరం నా దగ్గరికి రాకు, దూరం ఉండి మాట్లాడు. నువ్వు పెళ్ళాని కాదని మొగని కాదా? మొగనివా? మొగడైతే తాడు గంప, నేను ఎన్నడో కొట్టేసుకున్నా రాక పోలి మీద కూస్తున్నా అడే మొగని అనుకున్నా. ఆ ఇంకేమున్నది రా, అయిందిపోయింది. ఒక్కొక్క మొగలు చూస్తే పుచ్చడు సంబరం అనిపిస్తుంది. ఒక్కనాడు నా దగ్గర రాపోతే నన్ను మందలియే పోతివి, నాకు నువ్వు మాటలేదా ముచ్చేద్దా, తిన్నవని అడగపోతే పనవని అడగపోతే ఏం ముచ్చట్లేదు, బిషి బిషిలే బుషి బుషిలే. ఎందుకే తను వేసినా కానీ చెప్పు, చెప్పినాక నేను ఒక్కనాడన్నా మమత నువ్వు అన్న ఉన్నవా అనే నీకేమనిపిస్తుంది అని స్టైల్ ఎంత మంచి నైస్ గా మాట్లాడతారు తెలుసా? ఒక్కనాడు రాపోతివి ఏమైంది ఎందుకంటే రోజు ఇగో అబ్దు అట్లా మంచిగా ఏపడి కూర్చున్నాడు, మా మరిగా ఏపడికి నా దిక్కు మాట్లాడతాడు. ఏమైంది? ఇగో నీ అక్క మీద మా నువ్వు వస్తే నీ అక్క నన్ను ఒక్కడ అంటాను ఒక్కడ అంటలేదు అని కాదు, నువ్వు కొనుక్కొచ్చినానివే, కొంగు మీద వేసుకొని వచ్చిందానివే, గిన్నె తెచ్చిందానివా, గిలాసు తెచ్చిందానివా, చెమ్ము తెచ్చిందానివా, గంజి తెచ్చిందానివా, నీకు బట్టలు విండి అత్తలేదే, అన్న వండి అత్తలేదే, లేకి లంజవే, నువ్వేం తెచ్చిందానివే. నిన్న నన్ను పరిక్కడ పెడతాను, నేను ఉండన్న బాయిలవాడు సావన్న చెప్పు. ఏ నువ్వే కావాలి, నేను కావాలి, నీ అక్క కావాలన్నా చెప్పు. ఏ నువ్వే కావాలి, నువ్వే కావాలి. అయితే అడకచ్చిన ఆడిదాన్ని, కొడుకచ్చిన కొనలాడివి, నీకు రాజ్యం లేదు, దేశం లేదు, ఎండి లేదు, బంగారం లేదు. నేను ఎంత మంచిగా ఎంతగానో నీ అక్కకు భయపడుకుంటే ఇంట్లో పని చేసిన కానీ అసలే వర్తలేదు. ఆ నీ ఆడబిడ్డల మీద ఏడు దోషులు అంతా మన్నెత్తిపోయ్యా, ఇంట్లో ఆడబిడ్డలు ఉండదు, నీ ఆడబిడ్డల కొలిసి ఆగులు పెట్టా, నీ అక్కడ నేను ఉండగా అంతే. పిల్ల మాటలు పట్టు కూడా అవునయ్యా, నీ అక్క కావాలా నేను కావాలా, నీ అక్క బేడికి వెళ్ళిపోయి చేసుకున్న పిల్లవాళ్ళ కాలెత్తనాలు సేత్తు కొట్టు అన్నవాలే. పిల్లగాడు రక్తశీల మహారాజు కళ్ళ చూసిన ఓ బావ మమతరా, నీ అక్క అక్క పాపకారం ఉండ పట్టకారం ఉండా అని రాముడా రామన్న రాఘవ రామ రఘు రామదేవా నన్ను గిదగిద ఊరికి వచ్చి చేసుకున్న పిల్లల వాళ్ళు ఏనగంత ప్రార్థన చేసి ఇదమీద పెట్టి లంజే లమిడి, నా భార్య ఎందుకు కొడుతున్నవి, ఎందుకు తిడుతున్నవి అని చెప్పి అని రాని మాటలు అంటున్నావు, కొట్టరాని దెబ్బలు కొడుతున్నావు. బతుకుపడవాడిని బతుకుండేందుకు దొంగలాంజం ఉండా, బండెర్ రాలు పట్టుకుని బాయవాడి సత్యంది, నా భార్య మమత రాని, నీకు రాజ్యం లేదే, దేశం లేదు, ఎండి లేదు, బంగారం లేదే, నువ్వు కొంగు వేసుకొచ్చిన కొంచెం లంజవే, నా నీన పడిక నా తమ్ముడు ఒప్పించి పెళ్లి చేసింది, ఓ గిన్నె తెచ్చిందానివా, ఓ గిలాస్ తెచ్చిందానివా, కొంగు మీద వేసుకొచ్చిన కొంచెం లంజమా అనరా అని మాట్లాడతాడు. నా పెళ్ళం దేవత అది ఇచ్చేద్దానప్పటిక నాతో చెప్పుకునేది దబ్బన మందో మాకో తాగి సత్తే నాకు ఎవడ పిల్లలు ఇస్తారు మళ్ళా ఆ పెళ్లి నన్ను కొట్టడానికి దెబ్బలు కొట్టినదాని మాటలు అనడానికి నీకు నాయమైతుందార నా తమ్ముడా. అయ్యో తమ్ముడా రక్తశీల రాజా, ఆనాటి మాటలు ఏవాయే తమ్ముడా, కలుసున్న గురుతులు ఏవాయే రక్తశీల రాజా. అయ్యో తమ్ముడా రక్తశీల రాజా, ఆనాటి మాటలు ఏవాయే ఒక్క తల్లి కడుపులోన తమ్మి మూడు సెక్కాలాయి పుట్టినవురా, మూడు సెక్కాలాయి పుట్టినవురా, నువ్వు పుట్టిన మూడు నెలల దూరా. అయ్యో మన తల్లి తండ్రి చచ్చిపోతే నిన్ను నేను ఎత్తుకోని తమ్మి, అక్క బావ పట్న వెళ్ళిపోయి అక్కడ దాచుకుంటే తమ్మి, అగో అక్క నిన్ను తీసి నా చేతిలో పెట్టి ఇల్లెల్ల కొడితే, అగో నిన్ను తీసుకొని మన ఇంటికి వచ్చి పెంచి పెద్ద చేసి తమ్మి, ఇయ్యా నీకు పెళ్ళి వేసిన కాదురా, మాటలు పట్టుకొని తమ్మి కాలెత్తి నన్ను దన్ని రావా.
పది లక్షలు నీకు ఉన్నదా కోటి లక్షలు నీకు ఉన్నగా ఒకరై కాదా ఉన్నతం దొడ్డడావులు నీకు ఉన్నగా ఆవులాగేదాన్ని నేను ఉన్నా అయ్యో తమ్ముడా రక్తశీల రాజా అలాంటి మాటలు ఏమాయే రక్తశీల రాజా కలుసున్న గుర్తులు ఏమాయే రక్తశీల రాజా అయ్యో తమ్ముడా రక్తశీల రాజా అలాంటి మాటలు ఏమాయే రక్తశీల రాజా కలుసున్న గుర్తులు ఏమాయే అయ్యో లంజాని నన్ను వంటివారా లమ్మిడాని నన్ను వంటివారా లంజాని అన్నవు లమ్మిడాని అన్నవు ఆడదాన్ని అవి చేసుకున్న భరత కొట్టినా తప్పని బియ్యది తిట్టినా కోసి కుప్పలు పెట్టిన ఏమని బియ్యది అగో అటువంటి ఆడది ఆడదాన్ని కన్న తండ్రే కాని తోడబుట్టిన అన్నే తమ్ముడే కాని ఒక్కసారి లంజే అని అంటే అగ బండరాళ్ళు కట్టుకొని బాయిల దురిగి సావ బుద్ధయితది తమ్మి నీ పెళ్ళవు నన్ను కొట్టు అన్నదా తిట్టు అన్నదా నేను ఓ ఎకురంపు అడిగినా ఓ ఇల్లు నా ఇల్లు నాదన్నా నేను రేపటి గల్లు అయ్యే వచ్చి నన్ను కొట్టినవు కాబట్టి నేను ఎట్టి కడుపుతోటి పోతే నాకు ఆగలైతుంది అగో నా నేను కొంగు వలసుకుంటాను అత్తదాని లెక్కన పుచ్చవదాని లెక్కన నా కొంగుల పుక్కడంతా అన్నం ఎత్తి నేను ఇళ్ళ కొంటా చెబుదాను లెక్కన పుచ్చవదాని లెక్కన అన్న అడుక్కొని నేను తిరుగుంటా ఏ రాజ్యం అన్న పోయి బతుకుతానేమో బతుకుతా లేకపోతే నన్న మడి చచ్చిపోతా నీ ఇంటి దానం నాకు కొంగల్లా వరుసుకున్న ఆ తమ్ముడు కళ్ళ చూసాడు నువ్వు వచ్చిన దెబ్బల చేతుకున్న గాజులు వెళ్ళిపోయి 10 రూపాయలు 5 రూపాయలు ఉంటే దానం చేయితే నువ్వు ఏతో లోపల గాజులలో కనబడితే గాజులు వేసుకొని నీ పేరు చెప్పుకుంటూ పోతానంటాను దానం చెప్తా పేరుకేం పోని పెత్తానంత నా పిల్లని మమత వరాలు ముచ్చాలు కావాలట ముచ్చాలు పెట్టాలా వరాలు పెట్టాలా వరాలు ముచ్చాలు పెడతావా గుసగుసలివే గసగస తెలివేదా పండు 10 మంది తినట్టే మాట్లాడతా గుసగుస నేర్చుకోవాలి కొద్దిగా అంటే సైర తోడు కనుక్కోవాలి చెప్పు ఏం పెడదా ఏం పెడతా అంటే కుక్కకి ఏమో బొక్క ఆశ కుక్క ఏం చేస్తుంది ఎక్కడేం దొరకపోతే బొక్క దాడులు వస్తుంది ఇప్పుడు నువ్వు 5 రూపాయలు దానం చేసినావు అనుకో రేపు మళ్ళీ దానికి ఏమి లేనప్పుడు మళ్ళీ మన ఇంటికి వస్తుంది అందుకనే ఇంత మన్ను పెట్టు మన్ను పెడితే కదా పోతుంది అదే ఇజ్జతికి ఇజ్జత కాదలేక చెర్రబడి సత్తుంది పెట్టచ్చు అన్నం పెట్టచ్చు దానికి చెప్పు అడిపిటే పెట్టచ్చునావా అయ్యో ఒక్క సరికి మాట్లాడది ఎక్కడ ఎక్కడ ఎవర్రే మా సరే బాణసాలు చెప్తారు ఏమో మొగడుదాన్ని బాగా మాట్లాడదు నిద్రలు కొరికిచ్చిపోతా మరి నేను 4 మత్తాలు నేను తెల్లారా గ్రామ పంచాయతీ వినిపించి పాసం వల్ల అడిగిపోతా ఎవరిని అది కొరిగేది కాదు ఇంకొక భావన అయితే అది ఊరికి పెట్టుకుని పోయేది ఇక తోడబుట్టి చూసి నేర్చుకోరికి నాడు ఈయంతో ఒక్క నుండి పడిక వరాలు ముచ్చలు పెట్టినా
ఏ రాజమన్న ఏ దేశమన్న తమ్ముడా అంటే మట్టి తీసి నాకు కొంగుల పోసినవు రా, నువ్వు పెట్టిన మట్టి నాకు బంగారం కావాలి. నేను ఒక్క మాట అంటే పచ్చిగూడ ఒక రౌతేసినట్టు వాడిబిడ్డ జీవన ఇళ్ళకాల వీళ్ళ రానున్న కాలంలో మరి అటువంటి భూలోక నగరం పుట్టినది పెరగనున్నది ఆడిబిడ్డ అటువంటి మాట అంటే పచ్చిగూడ ఒక రౌతేసినట్టు తలగనియ్యి అరి సత్తించి శాపనెట్టి శాపని పెట్టి కొంగులవో నువ్వు కొంగుల పోసిన మట్టి తీసి మళ్ళా అన్న వినబోతుంది. నాడుకి ఈ మట్టి నీకు గత ఇదని నువ్వు ఒక పక్క మీద మళ్ళా పోతావు రా తమ్ముడా. మరి బిడ్డ ఉన్నదలేదో పెట్టిన బిడ్డ మొగ పురుగు బంగారు పురుగు ఆడిబిడ్డ శాపన బిడ్డ నువ్వు ఆడిబిడ్డ మనవేదన ఒక్కలట్లేరు. ఆడిబిడ్డ మనవేదన ఏ బాయిలను ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకో అని రాజ్యారాది ఏనాడు తోడవుండి తమ్ముడు అక్క ఇంటికెళ్ళి ఏనాడు ఎల్లబట్టిండు. ఏనాడు ఎల్లగొట్టిన తర్వాత అక్క కరుణవతి ఏడుచుకుంట వల్ల వలవల తీరుకుంట అత్తోన పడివిలకెళ్ళి ఊరుతో వెళ్ళి చెడవిలకెళ్ళి ఏడుచుకుంట వస్తున్నదమ్మా. కూరపడివిలకెళ్ళి కర్ణవతి ఏడుచుకుంటా ఏడుచుకుంటా రాను రాను ఆ కర్ణవతి వచ్చేడు తవ్వలో ఉన్న తల్లిదండ్రి గోరీలు కనబడ్డాయమ్మా. ఆ గోరీల కాడికి అడికి వచ్చిన అన్నమంతా గోరీల కాడ ఉంటే గోరీల కడుగురు చుండి కడుపులకు అన్నవు తిన్నది. మిగిలిన అన్నం గోరీల మీద పెట్టి అవ్వా నాయన మీ బిడ్డ నచ్చినని అవ్వయ్యను వాది చేసుకుంటా కన్నీళ్లు తీసింది గొల్లెత్తి ఎడుతుంది. మరి నెరివడి కొరివడి ఉన్న పిల్ల ఏడిచి ఏడిచి ఆ గోరీల మీద పడుకున్నది. గోరీల మీద పడుకున్నదా ఆ ఆడవిల్ల కంటినీరు ఎక్కువ కైలాసపతికి మేళం అందింది. నా వరాన పుట్టిన వరపుత్రాలు ఆడవిల్ల కరణవతి నేను వెళ్ళిపోయి చెట్టుకు చెట్టు దీము మనిషికి మనిషి దీము పంటకు పంట దీము దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు నేను దిక్కు అయిపోయి ఎటువంటి ఆ పిల్లకు జోడి చేసేస్తానా అని పంటాలు బట్టి పిరికడి యాపాకు బట్టి ఒళ్ళు వినగొట్టుకొని ఎటువంటి 9 ఏళ్ళ పెద్ద మనిషి గుళ్ళత అవతారం కట్టి 4 కంచుమేకల తయారు చేసి ముందటేసుకొని కుడియ ముసుగు కుంకుమ పట్టు మాత ప్రేమత రమ్మన్నది మాత ప్రేమత రమ్మన్నది అయ్యో సల్లమ్మ వమ్మన్నది మాత సరిగిన రమ్మన్నది మాత సరిగిన రమ్మన్నది అయ్యో పెరిగమ్మ వమ్మన్నది మాత ప్రేమత రమ్మన్నది మాత ప్రేమత రమ్మన్నది పాలు పెరుగు సల్లాలమ్మే గొల్లవారమే మేవర గొల్లవారము కట్టుకొని కరణవతి వేడికి వచ్చి చూసే వరకు పడిపోయి ఉన్నది. ఆగో మటమట నమాయమై అట్లా అక్కడ దాకా ఎందుకు వచ్చిందంటే ఆగో నరలోకం చూస్తే ఎవరికేమో సమాధానం చెప్పందని రూపకం మార్చుకొని ఆ కరణవతి దగ్గరికి వచ్చి నాడికి వచ్చి గోల్డ్ బండారు తీసి పిరికడి యాపాకు బట్టి మాటలు మంత్రాలు చదివి కరణవతి మీద కొట్టంగా దిగ్గుబంట లేచి కూర్చున్నది. లేచి కూర్చున్నదా బిడ్డ నువ్వు ఎందుకు ఎడుతున్నవే అని చెప్పంటే అవ్వా అయ్యా మరి మా తల్లిదండ్రులు వచ్చి పేరు మా అక్క మా బావ దూరమయ్యరు మా తమ్ముడిని పేరుకి తెచ్చి పెళ్లి చేస్తే పిల్ల మాటలు పట్టుకుని మా తమ్ముడు కొట్టి తిట్టి ఇల్లెళ్ళగొట్టిండు అని చెప్పి గిదగిది ఉరికి వచ్చి గొల్లతాత అవుతారం అనుకొని గొల్లతాత అనుకొని గిదగిది ఉరికి వచ్చి గొల్లతాత కాళ్ళ మీద పడ్డది. బిడ్డ నువ్వు బాధపడకు నాయంబర్ రమ్మని ఆ పిల్లని తీసుకుని అడవితో పట్టుకుని వస్తా అంటే అడవికి పనిమడి బాగాన అటువంటి ముచ్చంపు నగరం ముచ్చంపు రాజుకు పుట్టంగా పుడులేదు పెరిగంగా పెళ్ళి
లేదు. మరి అటువంటి ఆ పిల్లగాడిని శుంకర్ మలయ్య పెంచిపెద్ద చేసి కచ్చరుని కూర్చునిబెట్టి రాజ్యం వెలిపిస్తాడు. ఆ కచ్చరుని పిల్లగాడు పెళ్లియుడు కొడుకు ఒక్కడే రాజ్యం వెలుకుంటాడు. అటువంటి శంకరుడు గొల్లతాత అవతారం మీద ఉండి ఈ ఆడపిల్ల కర్ణవతిని తీసుకొని బుచ్చాంపురం వచ్చిండు. బుచ్చాంపు రాజు దగ్గరికి వచ్చి, అయ్యో కొడుక, మీ తల్లిదండ్రి పేరు ఏం పేరు బిడ్డ, మీ కన్నదమ్ములు ఎందరు, ఎవలెవలు బిడ్డ, నువ్వు ఎవరు కొడుకు అని చెప్పి అడిగితే, అయ్యా మా అవ్వయ్య చచ్చిపోయారు, మాకు ఎక్కడెవరు లేరు అన్నాడు. బిడ్డ నువ్వు పెళ్లి చేసుకుంటావు కొడుక అంటే, అయ్యా నాకు పిల్ల దొరుకుతలేదు, నాకు ఎక్కడెవరు లేరు, నా అవ్వాయి ఉంటే నాకు పెళ్లి చేసు, నా నానాతి బలగం అటువంటి ఎవరు లేరు అని చెప్పి అటువంటి బాధపడంగా, కొడుక అటువంటి పిల్లలు పెళ్లి చేసుకుంటావా అంటే, అయ్యా ఈ పిల్లలు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పటికప్పుడు అటువంటి శంకరుడు ఏం చేసిండు, దేవుడు తలుచుకుంటే గాజకమ్మ అయితే గొర్రెడు బండారి శిముచ్చాంపు నగరంలో పడితే ఆకాశం తరుగులు వీటిని భూదేవుడు అంత గద్దెలు శికుడాకు దృఢాలు శోకం కునాలు మౌడాకు దృఢాలు మరి కంకునాలు అవన్నీ తయారు చేసిండు శంకరుడు. అటువంటి పిల్లలు పిల్లగాన్ని తయారు చేసి అటువంటి ఆ పోలివిన గురుచుండబెట్టి దేవుడు పోలివిన గురుచుండబెట్టి అక్షంతలు వేసిండు. దేవతోడు పెళ్లి చేసి అటువంటి ఒక్క మరల ఇగతోడు లగ్గం వేసి పిల్లని పిల్లగాన్ని ఒక్క దగ్గర విరిచిండు. కొడుక ముచ్చంపు రాజా, అవ్వయ్య లేని బిడ్డ ఎవలో ముసలుడు వచ్చి నాకు పెళ్లి చేసిపోయాడని ఓనాడు కొట్టకు ఓనాడు తిట్టకు. మీరు అటువంటి ఒక మరి ప్రేమకు భార్య భర్తలు కనుక కలుచుండు, మరి అటువంటి ఒక్క మరి సంబరానికి మరి అటువంటి ఒక్క అన్నయ్యలు కనుక కలుచుండు, మరి నీకు అన్నం పెట్టంగా తల్లిలో చూడు కొడుక, నీ భార్య పైలం కొట్టకు తిట్టకు అని చెప్పి బుద్ధులు జ్ఞానాలు చెప్పి మరి శంకరుడు అనుకున్నాడు, నేను ఇట్లే వెళ్ళిపోతే ఎవడో ముసలుడు వచ్చి నాకు పెళ్లి చేసిపోయాడు అనుకుంటాడు, నా నిజారూపుగా ఈ ముచ్చాంపు రాజుకు చూపిస్తానని గోరుడు బండారీ శివుల్ని వినగొట్టుకొని దేవుడు గనుకనేవి ఈనాడు నిజారూపుగా ఎత్తిండు. ముచ్చాంపు రాజు చూసి గిర్రని తిరిగి మూడు గడిలు మూర్చెలు ఎందుకింది అడ్డం పడిపోయిండు. మూసి తను తెలుపుకొని లేచి చూసే వరకు శంకరుడు మాయమైండు. అప్పుడు కర్ణవతిని చూసిండు, అయ్యో బా మా కర్ణవతి, నువ్వు వచ్చిన ఆ ఇంట్లో అడుగుపెట్టడేవో గానీ ఆ ముసలయ్యని అనుకున్నా గొల్లతాత అనుకున్నా, కానీ శంకరుడే వచ్చిండు బా మా కర్ణవతి, నువ్వు నా ఇంటికి వచ్చునేవో, నువ్వు నన్ను వేసుకున్నాడేమో గాని నువ్వు ఎయ్యబట్టి నేను శంకరుని చూసే భాగ్యం నాకు కలిగానమ్మా అని ఇద్దరు భార్య భర్తలు సతిపురుషులు ఏకాస్తులై కలిసిమలిసి కామం చేస్తున్నారు. అట్లా అట్లా రోజులు గడతా అంటే కర్ణవతి మాత్రం అనగానేమి అటువంటి ఒక్క అదేనిలా అటైపోయింది. ఆ కర్ణవతి గర్భసాన మరి అందమైన కొడుకు మొలకెత్తిండు నావా, అందమైన కొడుకు మొలకెత్తినాడమ్మా, ఆరు గడియల రెండు పనులు ఓరి, ఎనిమిది గడియల్లే ఒకటి ఏడు పాడి, తొమ్మిది గడియల్ల దురతనమే గర్భం మినమిన కాల్లా సరిచ్చమయ గర్భం సేతుడు సన్నమాయనమ్మ. ఉరవులోన కర్ణవతి గర్భసాన సక్కని కొడుకల్లా పుట్టినాడు రామారా, కొడుకల్లా పుట్టినాడు రామారా, కొడుకు పుట్టిండు. అటువంటి దాసుళ్ళు కళ్ళ చూసి పిల్లగానికి తల్లికి దానం పోసి పురుగాల కుమ్మలతోటి కుట్టుమనలు వేసి అటువంటి పిల్లగానికి బాడుకు సమ వేసి తల్లికి అటువంటి తల మాల కట్టి పిల్లగాన్ని తల్లి చేతులు పెడితే కూడా తంక బాబ కట్టి ఇప్పుడు సలవాలి ఇస్తాను. ఇక్కడ కన్న కొడుకులు పెంచి పెద్ద చేస్తాంది అటువంటి అంకారం అడుగు వంటలు గర్భంతం గంగం అంటే కొట్టిన వల్ల కొట్టాదు తిట్టిన వల్ల తిట్టాదు, ఓపిక ఉన్న బతుకు వరంగల్లో కొట్టడం, ఓపిక లేని వల్ల బతుకు వస్తా కొయ్యల పాలు వావు తల్ల కొన్నాళ్ళు వామ భయం కొన్నాళ్ళు బర్రసల్ల కొన్నాళ్ళు భాగ్యం కొన్నాళ్ళు తమ్ముడు రక్త శీల మహారాజు భార్య మమతరాని గర్భసాన బిడ్డను వడిగడత అక్కడ అటువంటి బిడ్డ ఉంటేనమ్మా, బిడ్డ పేరు పెడతామన్నారే రామారా, అక్కడ తమ్ముడికి బిడ్డ పుట్టింది, బిడ్డ పేరు సుమలతరానని పేరు పెట్టి ఆ సుమలాతరాలను పెంచి పెద్ద చేసి పల్లె పడగొడుతున్నారు. ఇక్కడ పిల్లగాడు చూడు అటు
ఏమంటి? మరి కన్న కొడుకు పేరు సూర్యకాంతరాధనే పేరు ఎక్కడది? అగో పిల్లగాడు పెరిగి పెద్ద పెరిగి అటువంటి ధర్మాయి స్కూలు బల్లల్లో పడి ఉంటే ఏడేడు విద్యలు వెళ్ళ నేర్చుకుంటూ 14 విద్యలు పరగ నేర్చారమ్మా.